నమస్తే నమస్తే అండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రేఖ వచ్చేసి పానకం తయారు చేస్తారు. అది మనం దేవుడికి చేసి దేవుడికి నైవేద్యం ఎక్కిద్దామండి. వడపప్పు పానకం రేఖ స్టార్ట్ చేద్దాము. చేసిన తర్వాత పూజ చేద్దాం. మనకి ఏం లేదు, నాలుగే నాలుగు మంచినీళ్ళు, బెల్లము, యాలకులు, మిరియాలు అంతే. ఇది ఈ కాలంలో మనం తాగటం వల్ల ఈ ఎండ వేడికి వచ్చే మనం కాలం మార్పిడి వల్ల వచ్చే జబ్బులు కూడా మనకు తగ్గుతాయన్నమాట. అందుకే మనకి ఈ ఆచారాలన్నీ పెట్టారు. ఒక లీటర్ నీళ్ళు తీసుకుంటున్నాను నేను. మన ఇష్టం, మనం ఇష్టంగా తాగాలంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. బెల్లం కొంచెం చిత్త కొట్టుకుని అది కూడా కలిపేసుకుంటాం. మనకి తీపిని బట్టి మనం కలుపుకోవటమే. ఒక రెండు గుప్పిళ్ళు అయితే పడుతుంది లీటర్కి. ఇది ఆర్గానిక్ బెల్లం అన్నమాట. ఇది కొంచెం కరిగే లోపల మనము ఈ యాలకులు మిరియాలు మిక్సీ చేసేసుకుందాం. ఈజీగా ఉంటుంది కదా మనకి, వంటికి తగలకుండా. ఒక స్పూన్ వరకు మిరియాలు, ఒక నాలుగైదు యాలకులు తీసుకుంటున్నాను. ఈ మిక్సీకి చేసేద్దాం. చాలా ఈజీ అండి. మనం తాగితే కూడా మనలో ఉన్న వేడి తగ్గుతుంది. ఈ కాలం మార్పులో మనం దగ్గు జలుబు ఇలాంటివి శ్నాశం ఇలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. మిక్సీ చేసేస్తాం, కలిపేద్దాం. అయిపోయింది లక్ష్మి, మనం పూజ చేసేసుకుందాము. మన రేఖ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, విజయ గారు, దుర్గా గారు. వాళ్ళ చేత మనం శ్రీరామనవమి గురించి చెప్పిద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు లక్కీ రేఖ ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్ విజయ దుర్గా ఉన్నారు. తను శ్రీరామనవమికి గురించి స్పెషల్గా చెప్తారు. ఇలా మనం కూడా దాని విశిష్టత ఏంటి అని. ఏం లేదు, శ్రీరామనవమి గురించి అందరికీ తెలుసు, కాకపోతే మనం శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటాం అన్నది ఆలోచించాం. ఏదో ఆ రోజు గుడికి వెళ్తాము, పండగ అనుకుంటాము. కానీ శ్రీరామనవమి ఎందుకు చేసుకోవాలంటే, శ్రీరాముడు కూడా మనలాగే మానవ జన్మ, విష్ణు అవతారమే కానీ ఆయన మనలాగే మానవ జన్మ ఎత్తాడు, మనలాగే కష్ట సుఖాలు అనుభవించాడు. అందుకని తర్వాత ఆయన అవతారం విష్ణుమూర్తి రామావతారం ఎత్తడంలో పరమార్థం ఏంటంటే, రావణాసురుడితోటి చాలా బాధపడుతున్నారు ముల్లోకాలు కూడా. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణువుని ప్రార్థిస్తే, నేనే మాన అంటే రాముడి కింద ఎందుకు వచ్చాడంటే, మానవావతారం కింద ఎందుకు వచ్చాడంటే, రావణాసురుడు బ్రహ్మ దగ్గర తపస్సు చేసి వరాలు పొందుతాడు, నేను ఎవరి వల్ల నాకు మరణం లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు. కానీ మానవులు అంటే చాలా నీచ జన్మది, వాళ్ళతో నాకేమి మరణం వస్తుంది అని అనుకుని మానవులతో మరణం అనేది అడగడం అన్నమాట. అందుకని విష్ణుమూర్తి, నేను మానవుడి కింద శ్రీరాముడి కింద పుట్టి రావణ సంహారం చేస్తానని దేవతలకి అభ్యయిస్తాడు అన్నమాట. దశరథుడు కౌశల్యకి మొదటి కుమారుడి కింద పుడతాడు. అయితే తన తండ్రి మాట కోసం, తండ్రి కైకేయికి ఇచ్చిన మాట కోసం భరతుడిని పట్టాభిషేకం చేయమని కైకేయి అడిగేవాడు. తండ్రి మాట జవదాటకుండా ఉండడానికి తను నెక్స్ట్ డే పట్టాభిషేకం చేసుకునే టైంలో అడుగుకి వెళ్తాడు. అది మనకు శ్రీరాముడి గురించి మనం నేర్చుకోవాల్సింది. అది తల్లిదండ్రుల మాట పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి మనం చెప్తే ఎందుకు చేసుకోవాలి తెలుస్తుంది పిల్లలకి చెప్పాలి. ఏదో మనం పండగ అంటే రోజు కంటే భిన్నంగా చేసుకోవడం అని కాకుండా, అసలు శ్రీరాముడి నుంచి మనం ఏం తెలుసుకోవాలి, ఆయన ఆచరించి ఆయనని అనుసరించి మనం ఎలా మన జీవితం గడపాలి, మంచి ఎలా నేర్చుకోవాలన్నది మనం పిల్లలకి చెప్పాలన్నమాట. అలాగే సుగ్రీవుడు శ్రీరాముడు ఫ్రెండ్ కింద, అదే స్నేహితుడు అన్నమాట, ఆ స్నేహితుడి కోసం వాలిని వధించి
సుగ్రీవుడికి చాలా సహాయం చేస్తాడు. వాలి చేసింది తప్పు కాబట్టి వాలిని వధించాడు. అలాగే శ్రీరాముడు తన భార్యని తెచ్చుకోవడానికి తన వాళ్ళను సహాయం తీసుకుంటాడు కదా, కానీ అప్పుడు వాళ్ళందరూ భయపడతారన్నమాట. ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది, ఎవరు వస్తారు, వెనక్కి ఎవరు రారు అని చెప్పేసి వాళ్ళ భార్యాబిడ్డలు భయపడుతుంటే శ్రీరాముడు వాళ్ళందరికీ అభయం ఇస్తాడు. నేను తీసుకెళ్లే ప్రతి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను, ఎవరును ఎవరూ చనిపోకుండా చూస్తాను అని వాళ్ళకి అభయం ఇస్తాడు అన్నమాట. అలాగే తను ఎంతమందితో అయితే లంకకి వెళ్ళాడో అంతమందిని తీసుకుని రావడానికి యుద్ధం అయిపోయిన తర్వాత అందరినీ లెక్క పెట్టమంటాడు. అయితే ఈ యుద్ధంలో సిగ్లీలని చిన్న 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 వాళ్ళ అన్నమాట, వాళ్ళు కూడా సహాయం చేస్తారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఈ రావణాసుడు రథం మీద ఉన్న పెద్ద గంట ఒకటి పడిపోయే వరకు దాని కింద ఉండిపోతారు అన్నమాట. అయితే వీళ్ళు మొత్తం అంతా చూస్తారు, వాళ్ళు లెక్కలు రావాలనుకుంటారు. అప్పుడు శ్రీరాముడు చాలా బాధపడతాడు, నేను వాళ్ళ భార్య వీళ్ళందరికీ నేను మాటిచ్చాను కానీ ఇంతమంది తగ్గారని చెప్పేసి అనుకునే వరకు ఆ తర్వాత హనుమంతుడు చూస్తారనమాట, ఆ గంట చూసి తీసే వరకు దాని కింద ఉంటారనమాట. హనుమంతు శ్రీరాముడు మాట ఇస్తే ఆయన అలా నిలబెట్టు, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య, ఇది శ్రీరాముడి తత్వం. అందుకని మనం ప్రతి సంవత్సరం, ఇప్పుడు ఎన్నో వేల ఏళ్ల సంవత్సరాల క్రితం జరిగింది ఇదంతా, కానీ ఇప్పటికీ మనం చేసుకుంటున్నామంటే అది మన గొప్పదనం కాదు, శ్రీరాముడి గొప్పదనం. ఎన్ని యుగాలైనా, ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని కాలాలు మారినా మనం శ్రీరాముడిని, ఈ శ్రీరాముని గుణగణాలను మర్చిపోకుండా సాధ్యమైనంత వరకు ఆయన్ని మనం అనుసరించి మన జీవితాలను బాగా సార్థకం చేసుకోవాలి. ఇప్పుడు కళ్యాణం చేస్తారు, కళ్యాణం కూడా కళ్యాణం యాక్చువల్గా మామూలుగా మనం దేవుళ్ళందరికీ కళ్యాణం ఎప్పుడు చేస్తాం, వాళ్ళ పెళ్లి రోజునే చేస్తాం, కానీ శ్రీరాముడు కళ్యాణం ఎప్పుడు చేస్తాం, చైత్ర శుద్ధ నవమికి చేస్తాం. అంటే శ్రీరాముడు జన్మతిథి అనమాట, జన్మతిథిని కళ్యాణం చేస్తాం మనం. అంటే ఆయన పుట్టిన తిథి మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయన పుట్టింది రామ సంహారానికి. శ్రీరాముని కళ్యాణం అంటారు, లోక కళ్యాణం అంటారు. ఆ మాట ఎలా వచ్చింది, ఎలా అంటే ఇప్పుడు శ్రీరాము నిజంగా లోకాన్ని రక్షించి లోక కళ్యాణం కోసమే రాముడు విష్ణువు రామ అవతారం వచ్చాడు కదా. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకోవడంలో నిజంగానే లోకాలన్నీ సుభిక్షంగా ఉండాలన్నమాట. కళ్యాణం అంటేనే శుభం, లోకాలన్నీ శుభంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనం ప్రతి సంవత్సరం కళ్యాణం జరుపుకుంటాం. శ్రీరాముని పండుగ రోజు మనం పానకము వడపప్పు పెడతాం కదా, పానకము ఇయటం వల్ల ఏంటంటే చైత్ర మాసంలో ఎండలు పెరుగుతాయి, రోగాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీకు ఈ పానకంలో ఏమేస్తారు, బెల్లం, మిరియాలు, యాలకులు ఇవన్నీ వేస్తారు కదా. ఈ ఎండ మీకు ఆ వేడి చేయకుండా పానకం చాలా ఉపయోగపడుద్ది. తర్వాత నెక్స్ట్ వడపప్పు కింద మనం శనగ పెసరపప్పు పెడతాం, ఆ పెసరపప్పు కూడా బాగా చలవ చేస్తుంది. మన ఋషులు ఇవన్నీ వీళ్ళందరూ కూడా మన పండుగలతో ఏదో ఒక పరమార్థం ఉండేటట్టే పెడతారు. మనం ఉంటే నైవేద్యాలు అప్పుడు చేసుకుని ప్రతి పండుగకి మనం చేసుకునే పిండి వంటలైనా ఏవైనా ఆ కాలానికి తగ్గట్టే ఉండాలి అన్నమాట. ఈ అలాగే ఈ పానకం వడపప్పు కూడా ఈ ఇప్పుడు ఎండలు, ఈ చైత్ర మాసంలో బాగా ఎండలు పెరిగే టైం, అందుకని అందరికి ఇలా చదువు చేయాలని చెప్పేసి ఆచారం ఉపయోగపడాలండి. మన ఋషులు ఏది ఆలోచించి చేసినా పెద్దవాళ్ళ కలియుగంలో అసలు మానవులందరూ ఎలా ఉంటారు ఏంటి. ఇప్పుడు మామూలుగా మనం ఈ కళ్యాణం అంటే ఏంటి, వీక్లో పెళ్ళి అనుకోండి, మీ చుట్టాలు వస్తారు, మీ ఫ్రెండ్స్ వస్తారు, అంతే కదా. అదే సీతారామ కళ్యాణం మొత్తం అందరూ కలుసుకుంటారు అక్కడ. తర్వాత ఉత్తప్పుడు మనం కలిసినా గెలవకపోయినా ఈ టైంలో కలుస్తాం, కళ్యాణంలో కలుస్తాము, నువ్వు ఎలా ఉన్నావు అది కూడా ఉపయోగం ఉంది. ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం మనం ఇలా జరుపుకోవడంలో అందరం కలవడం పండగ పండగ కళ్యాణం అంటే ఏ పండుగ చేసుకుంటారు,
సీతారాముని కళ్యాణం అనగానే ఊరంతా ఊరంతా కళ్యాణం, మన ఇంట్లో కళ్యాణానికి మనవాడే ఉంటారు, ఈ సీతారాముని కళ్యాణం ఊరంతా ఉంటారు. థ్యాంక్ యూ అండి విజయ గారు, బాగా చెప్పారు. శ్రీరాముని పెళ్ళి, ఆయన పుట్టిన దగ్గర నుంచి అన్ని బాగా చెప్పారు. రేపు శ్రీరాముని కళ్యాణం జరుపుకుంటారండి, అందరూ వెళ్ళి ఆ కళ్యాణం చూడండి, ధరించండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఎండలు కూడా బాగా మండిపోతున్నాయి, పిల్లలు అంత జాగ్రత్తగా వెళ్ళిరండి. తర్వాత ఇంకొకటి అండి లక్ష్మి గారు, మనం పిల్లలకి జై మంత్రం అని ఆ మంత్రం రోజు చెప్పిస్తే చాలా మంచిది. శ్రీరామ జై రామ జై జయ రామ అని పిల్లల చేత మీరు అదే అందరూ ఆ మంత్రాన్ని పలికిస్తే రామకోటి రాయించిన చాలా మంచిది. మనం శ్రీరాముని మర్చిపోనంత కాలం మన లోకాలన్నీ కూడా సుభిషంగా, ముఖ్యంగా మన భారతదేశం చాలా బాగుంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అందరూ ఈ మంత్రాన్ని పఠించండి, మీకంతా జయమే జరుగుతుంది. ఓకే అండి, మన విజయ గారు బాగా చెప్పారు శ్రీరాముని గురించి. దుర్గా గారు కూడా థ్యాంక్ యూ అండి, వచ్చినందుకు శ్రీరాముని పండుగ గురించి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చూస్తున్నాం మీ ఛానల్ బాగుంది, బాగా చేస్తున్నారు. గల్పం అదే సద్వినియోగం అవ్వాలండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానన్ మంత్రం 3 సార్లు చదివితే విష్ణు సహస్రనామం చదివిన ఫలితం వస్తుంది.